ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. వినాయక చవితికి కరోనా నిబంధనలు వర్తింపచేయడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలకు కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా, సంస్మరణ సభకు కరోనా లేదా అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులు అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆహ్వానం మేరకు పవన్ హస్తినకు చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో వినాయక చవితిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.